డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. చాలా చోట్ల 119 నియోజకవర్గాలకి సంబంధించి పార్టీలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, లేదంటే పక్క పార్టీల నుంచి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి రాకుండా ఇబ్బందులు పడిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ఒకవైపు అయితే ఇండిపెండెన్స్గా బరిలోకి దిగిన వాళ్ళు మరికొందరు. అందులో మన కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మోస్తారు ఫిగర్ తనకు వస్తుందని నిన్న మీరు చెప్పారు. బట్ అక్కడ ఆమె చీల్చిన ఓట్లు కాంగ్రెస్ ఓట్లే అని మీరు చెప్తూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో. కానీ కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే నష్టపోవాల్సింది కాంగ్రెస్ అభ్యర్థి కదా, మరి అది అంటే అంటే అక్కడ గతంలో అక్కడ హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో గెలిచి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొల్లా కృష్ణారావు గారు కాంగ్రెస్కి వచ్చారు. సహజంగా అక్కడ 100% మంచి మెజార్టీతో కృష్ణారావు గారు గెలవాలి. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కృష్ణారావు గారికి పూర్తిగా పోల్ అవుతా ఉన్నాయో ఆ సందర్భంలో ఈ బర్రెలెక్క అనేటువంటి యువతి పోటీ చేసి అక్కడ ప్రచారం చేసి దాంతో సుమారుగా 12,000 నుండి 15,000 ఓట్ల వరకు తనకే ఒక టర్న్ అవుతోంది. తనే లేకపోతే ఆ ఓట్లన్నీ కూడా కృష్ణారావు గారికి పోలు కావాల్సినటువంటి పరిస్థితి. ఓకే, రీసెంట్గా మోదీ గారి ప్రచారంకి సంబంధించిన విజువల్స్ అన్ని మీరు చూసుంటారు. చాలా పెద్ద స్థాయిలో కార్యకర్తలు అవ్వచ్చు, బీజేపీ అంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది అమిత్ షా గారి సభలో. ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? ఎందుకు అంటే సింగిల్ డిజిట్ కాస్త డబుల్ డిజిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, అలా రిపోర్ట్స్ ఇచ్చిన సర్వే సంస్థలు అన్ని కూడా నిన్న వాళ్ళ అభిప్రాయం తెలియజేశాయి. అందుకనే మోడీ గారు, యోగి గారు, అమిత్ షా గారి మీటింగ్లో వల్లే కొంత ఓటు బ్యాంక్ పెరిగింది. వాటితో పాటు బీసీసీఎం అంటూ ప్రకటన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వారు అనుకూలంగా ఉండటము, ఈ మూడు చాలా ప్రధాన అంశాలు. ఒకటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, రెండు బీసీసీఎం, మూడు నగర నాయకుల పరిమితం. ఈ మూడు ఉన్నాయి కాబట్టే ఒక సీటుకే పరిమితం కావాల్సినటువంటి బీజేపీ ఈరోజు 6-7 స్థానాలకు వచ్చింది. లేదంటే గోషామహల్కే పరిమితం కావాల్సిన బీజేపీ ఈరోజు నిర్మలు, ముదోలు, ఆర్మూలు, నిజామాబాద్, అర్బన్, కామారెడ్డి, కొంత హుజూరాబాదు, కరీంనగరు, కోరుట్ల, ఈ ప్రాంతాల్లో బలంగా రావడానికి కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ మూడు విషయాలు. వాటి వాళ్ళ వాళ్ళ పర్యటనల ఫలితం కూడా ఎంతో కొంత ఉంది. ఓకే, రైట్. హంగ్కి ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదంటారు మస్తాన్ గారు? అంటే ఓవరాల్ గా మీ సర్వే రిపోర్ట్ 10% హంగ్కి అవకాశం ఉంటుంది, 90% హంగ్కి అవకాశం లేదు. అవుటర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 90% కాంగ్రెసే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. హంగ్ అవకాశాలు చాలా 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 తక్కువ. మీరు ఇచ్చింది ప్రీ పోల్ సర్వే కదా, ఆఫ్టర్ మొత్తం పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరేమైనా శాంపుల్ కలెక్షన్ ఆన్ ఫోన్ కానీ ఆన్లైన్ కానీ రియాక్షన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు? కొన్ని టైట్ నియోజకవర్గాల్లో ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. ఓకే, వేరే మార్గాన్ని ఎంచుకుంటాం, ఖచ్చితంగా చేస్తాం, చేయకుండా ఏమన్నా. ఇప్పటికీ ఇప్పుడు మీరు చెప్పగలిగిన కొన్ని టైట్ సీట్స్ ఏమంటారు? ఒకటి మీరు కామారెడ్డి చెప్పారు 3% డిఫరెన్స్ ఏ ఉంది అని చెప్పి. బీజేపీ గెలుస్తున్నటువంటి సీట్లన్నీ కూడా టీఆర్ఎస్ నుండి గెలుస్తున్నాయి, టీఆర్ఎస్ నుండి లాక్కొని ఉన్నాయి. అంటే లేదంటే ఆ టీఆర్ఎస్ గెలవాల్సిన సీట్లు అవన్నీ టైట్ అయి ఉన్నాయి, టైట్ కనెక్షన్స్. వాటితో పాటు మంత్రులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రతి సీటు టైట్ అయింది. ఎంతో కొంత ఫ్రీగా ఉన్నవి సిరిసిల్ల కేటీఆర్ గారు, సిద్దిపేట హరీష్రావు గారు, సనత్ నగర్ తలసాని శ్రీనివాసరావు గారు, అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు చాలా ఫ్రీగా బయటపడుతున్నారు. మిగతావన్నీ టైట్ కనెక్షన్స్. అలాగే భువనగిరి అంటే, నాగార్జున సాగర్ అంటే, ఇవన్నీ కూడా టైట్ కనెక్షన్స్. సో అందుకనే ఆ గ్యాప్ పెట్టుకుంది, 41 to 49 అని 8 రేంజ్ పెట్టుకుంది ఏంటంటే. సో అది పెరగొచ్చు తగ్గొచ్చు అనే ఉద్దేశంతో ఆ రేంజ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో మీరు ఇచ్చిన సర్వేని బట్టి కొంతమంది అభిమానులు చాలా సంబరాలు చేసుకుంటున్నారు మస్తాన్ గారు, ఉత్తమ్ గారు గడ్డం తీసుకొని కనిపిస్తారని, బండ్ల గణేష్ గారు ఎల్బీ స్టేడియంలో 7వ తారీఖే వెళ్ళి పడుకుంటారని ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ని ఎలా చూడాలంటారు? అంటే ఐ మీన్ సామెత చెప్తారు ఆంధ్రాలో, ఏదో పెడతానంటే ప్రేమ, కొడతానంటే భయం అని అంటారు కదా. మీరు గెలుస్తారని అన్నప్పుడు సహజంగా ఆ పార్టీకి అటువంటి పాజిటివ్ ఉండటం అనేది సహజం. నేను కూడా చూశాను ప్రధాన మీడియాల్లో మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్లు. ఒకటి ఈ సర్వేల ఫలితాలే కాకుండా వాళ్ళకి కూడా ఫీల్డ్ అర్థం అవుతుంటుంది కదా, కొంత గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, వేరే వేరే నియోజకవర్గాలకు వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఉండే స్పందన కూడా, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులుగా వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది, ఆ విశ్వాసం వాళ్ళు వెలిగొచ్చుతున్నారు.
బట్ ఓవరాల్గా ఈ ఎంటైర్ ఎలక్షన్ సినారియోలో ఒకటి మాత్రం మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక లీడరు ఆ చుట్టూ ఉన్న 10 మందిని కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ప్రత్యక్షంగా తాను ఇన్వాల్వ్ అయితే వాట్ ఈస్ ద ట్రూత్ అనేది తెలిసే అవకాశం ఉందంటారా? అంటే తెలీదండి, ఎందుకంటే లీడర్కి ఎప్పుడు కూడా క్యారెక్టర్ నిజం చెప్తారని అనుకోను. లీడర్ని మెప్పించే పని, లీడర్ని పొగిడే పనిలోనే క్యారెక్టర్ ఉంటారు. అయితే అదే ఆ భజన బ్యాచ్ ని పక్కన లీడర్కి ఉన్న విషయాలు చెప్తారు, ఇట్లా నెగిటివ్గా ఉంది అని చెప్తారని నేను అనుకోను. అనేక మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దెబ్బతినేది అక్కడే. రోజు పొగిడేవారినే పక్కన పెట్టుకుంటాయి, చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. ఎవరైనా ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. అదే వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బంది. ఓకే, మీరు ఇచ్చిన నిన్న 2 సంచలన స్టేట్మెంట్స్, ఒకటి మెదక్లో కాంగ్రెస్కి అవకాశం ఉంది, పాలమూరులో ఎర్రబల్లి గారు గెలిచే అవకాశం లేదు అని చెప్పి. అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళ ఏజ్ దాదాపు 26 సంవత్సరాలు అనుకుంటా, ఆ లోపే పాలకుర్తి అండ్ మెదక్. సో పాలకుర్తి మెదక్ రెండింటిలో యువకులకు ఛాన్స్ ఉంది. అక్కడ రోహిత్ ఆల్మోస్ట్ 26 ఇయర్స్ ఐ థింక్, అక్కడ తను కూడా అంతే, యశస్విని తను కూడా అంతే. సో అలా యువకులు గెలుస్తూ ఉండటం అనేది రాజకీయాలకు ఒక మంచి పరిణామం. వారిద్దరు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఇంకొక 40 సంవత్సరాలు కూడా రాజకీయం చేయగలుగుతారు. భవిష్యత్తులో వారు మంచి పరిణితి కలిగినటువంటి రాజకీయ నాయకులు అవుతారు. పాలకుర్తిలో టైట్ ఫైట్, కొంత యశస్వి రెడ్డి వైపే పాలకుర్తి నియోజకవర్గం మొగ్గు చూపుతామని, మన మెదక్ నుండి మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఓకే, మైనపల్లి రోహిత్ మొదటి నుండి కూడా అతని అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుండి కూడా స్పష్టంగా ప్రతి సర్వేలో కూడా అతను లీడ్ ఉన్నాడు. ఓకే సార్, ఓవరాల్గా నిన్న పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే రూరల్తో కంపేర్ చేస్తే అర్బన్లో చాలా చాలా తక్కువ. ఎందుకు ఎలక్షన్ డేని ఒక హాలిడేగా చూసే పర్సెప్షన్స్ మీకు ఏమనిపిస్తుంది సార్? ఎందుకు ఓటింగ్ చేయడానికి అంటే అంటే 2-3 విషయాలు. ఎందుకంటే పాపం పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఓటింగ్ చేశారు. వాళ్ళు మంచి సమాచారం, సందేశం పంపించారు. అయినా కూడా మీకు 40-50 దాటట్లేదంటే ఈ డబుల్ ఎంట్రీస్ ఎక్కువ ఉంటాయి వాడిని. అక్కడ నియోజకవర్గంలో ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి వ్యక్తి మాత్రం 10 సార్లు ఫోన్ చేస్తాడు, మీరు రండి వచ్చి ఓటేయండి అని చెప్పి. ఈయనకు కావాల్సినటువంటి లాజిస్టిక్స్ అన్నీ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇక్కడేమో పెద్ద నియోజకవర్గాలు అయిపోయినాయి అర్బన్లో. మీరు చూసారు 7.5 లక్షలు శేర్లింగంపల్లి, 5 లక్షల వరకు మహేశ్వరం, 5.5 లక్షల వరకు రాజేంద్రనగర్, అన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు. ఇంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని మీరు రండి ఓటేయాల్సిందే అని చెప్పేసి కాపలా ఉండి, లేదు మీరు రావాల్సిందే అని ఎవరు ఉండండి. అక్కడ మాత్రం 4 రోజుల ముందు నుండి స్టార్ట్ చేస్తారు, రోజు లేరు రండి మీరు ఓటేయాలి. సో దీని కారణంగా కొంత ఇక్కడ తగ్గుతూ ఉందండి. ఒకటి డబుల్ ఎంట్రీస్, రెండోది వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఓటేసిన కారణం. ఇంకోటి కూడా చెప్పుకోవాలి, మిడిల్ క్లాస్ సొసైటీ, అబోవ్ మిడిల్ క్లాస్ సొసైటీ ఓటింగ్ రావడానికి అంత ఆసక్తిగా లేరు అనేది మాత్రం మనం ఒకటి కనబడుతుంది.